హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో న్యూస్ అప్డేట్ అయితే ఈ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు నిన్న ఏం జరిగింది ఎలాంటి అఫిడవిట్లు దాఖలు చేసింది దాంట్లో ఏముంది ఏం రిప్లై వచ్చింది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది పరీక్షల నిర్వహణ విద్యార్థుల భవిష్యత్తు కోసమే జూలై చివరి వారంలో పెట్టాలని భావిస్తున్నాం పదో తరగతి పరీక్షలు విద్యార్థులకు మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తున్నాం వివిధ పాఠశాలలు నిర్వహించే అంతర్గత పరీక్షలపై నిఘు పెట్టే అధికారం కానీ వాటిని పర్యవేక్షించే సౌలభ్యం కానీ ఇంటర్మీడియట్ బోర్డుకు లేదు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో అంతర్గత పరీక్షల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తే ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం లేదు రాష్ట్రంలో నిర్వహించే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఇరవై ఐదు శాతం ఇంటర్ మార్కులకు వేటేసి ఉంటుంది కోవిడ్ కేసుల గురించి కూడా ఇచ్చారండి ఏ రోజు ఎంతెంత ఉన్నాయో తగ్గుతూ వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడంలో ఇంటర్ మార్కుల కీలకం అప్రమత్తతతో రెండు వేల ఇరవై ఒకటి ఇంటర్మీడియట్ పరీక్షలు పబ్లిక్ పరీక్షలను నిర్వహించడానికి అనుమతించండి లేదంటే కోర్టు ఏది మంచిది అనుకుంటే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాలు కోవిడ్ నేపథ్యంలో పరీక్షల రద్దుకు మొగ్గు చూపిన ఆంధ్రప్రదేశ్ కేరళ ప్రభుత్వాలు మాత్రం వాటి నిర్వహణకే మొగ్గు చూపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది అందుకు జూలై ఒకటి వరకు సమయం అడిగినా ఇవ్వకుండా బుధవారం లోపు దాఖలు చేయాలని ఆదేశించడంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ పేరున రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది పేజీల అఫిడవిట్ సమర్పించింది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జాగ్రత్తలతో తలపెట్టిన పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరింది ఇప్పటికే నిపుణులతో సంప్రదించామని ప్రస్తుత పరిస్థితులు పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఉన్నట్లు వారు అభిప్రాయపడ్డారని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది ఖచ్చితమైన టైం టేబుల్ ను త్వరలో జారీ చేస్తామని పేర్కొంది విద్యార్థులు తల్లిదండ్రులకు కనీసం పదిహేను రోజుల ముందే ఇది చెబుతామని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబోయే ఇంటర్ పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఐదు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఐదు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పది మంది హాజరు కానున్నారు పరీక్షలు రోజు మార్చి రోజు జరుగుతాయని ఆర్ట్స్ విద్యార్థులైతే ఐదు సైన్స్ విద్యార్థులైతే ఆరు సబ్జెక్టులకు పరీక్షలకు హాజరు కావాలి అంటే ఒక్కో సంవత్సరం విద్యార్థి ఐదు లేదా ఆరు రోజులు మాత్రమే రాయాల్సి ఉంటుంది దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు అడుగుల విస్తీర్ణంలో ఉండే పరీక్ష గదిలోకి పదిహేను లేదా పద్దెనిమిది మంది విద్యార్థులని అనుమతిస్తాం ఒక్కో విద్యార్థి మధ్య కనీసం ఐదు అడుగుల దూరం పాటిస్తాం పరీక్షా కేంద్రాల్లోనూ రోజు శానిటైజ్ చేయిస్తాం ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మాస్కులు శానిటైజర్లు థర్మల్ స్కానింగ్లు అందుబాటులో ఉంచుతాం పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు టీచర్లు విద్యార్థులను థర్మల్ స్కానర్తో పరీక్షిస్తారు విద్యార్థులకు ఏ గదులను కేటాయించింది చోట్ల ప్రదర్శిస్తాం దానివల్ల పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ తగ్గించడానికి వీలవుతుంది విద్యార్థులకు ఒక రోజు ముందే పరీక్షా కేంద్రంలోకి సీటు వివరాలు తెలియజేసేందుకు వీలుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో నో యువ సీట్ అన్న ఆప్షన్ ఏర్పాటు చేస్తున్నా ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక వైద్యాధికారిని అవసరమైన మందుల కిట్టును ఏర్పాటు చేస్తాం పరీక్షా కేంద్రాల్లో రద్దీని తగ్గించడానికి వీలుగా కేంద్రాల్లోకి విద్యార్థులను చాలా ముందుగానే అనుమతించాలని ఎగ్జామినేషన్ సెంటర్ చీఫ్ సూపరింటెంట్లను ఆదేశిస్తాం ప్రతి పరీక్షా కేంద్రానికి ప్రత్యేక ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటు చేస్తాం దానివల్ల రద్దీని తగ్గించడానికి భౌతిక దూరం పాటించడానికి వీలవుతుంది సిబ్బంది అందరికీ టీకాలు అందించేందుకు జిల్లా కలెక్టర్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారులను సంప్రదించాలని రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్లకు సూచించాం పరీక్షల నిర్వహణ ఎవాల్యూషన్ విధుల్లో సుమారు యాభై వేల మంది సిబ్బంది పాల్గొనే అవకాశం ఉంది కోవిడ్ నియంత్రణ కోసం పరీక్షా కేంద్రాల్లో ప్రామాణిక నిర్వహణ నిబంధనలను అనుసరించాలని సిబ్బందికి ఆదేశాలిస్తాం సో ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను చాలా క్లియర్గా అయితే నేను చదివి వినిపించాను ఏపీలో అయితే ఎగ్జామ్స్ పక్కా జరిగేటట్లుగానే కనిపిస్తున్నాయి ఒకవేళ జరిగితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నేను మెన్షన్ చేశాను ఈ వీడియోలు అన్నీ కూడా మీరు క్లియర్గా విన్నారని అనుకుంటున్నాను సో అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది ఏమనంటే ఎగ్జామ్స్ పెడతామని అయితే అక్కడ ఇంకొక మాట కూడా ఉంది లేదంటే కోర్టు ఏది మంచిది అనుకుంటే అంటే అప్రమత్తతతో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతించండి లేదంటే కోర్టు ఏది మంచిది అనుకుంటే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే నిన్నటి దినాన మన ఏపీ అఫిడవిట్లు దాఖలు చేయడం జరిగింది దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మందికి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి అందరికీ ఆల్ ది బెస్ట్